ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం ఆసుపత్రి నుంచి పసుపాప నేతకెళ్లిన కేసును పోలీసులు కేవలం 10 గంటల్లోనే ఛేదించారు. ఎట్టకేలకు పాపను తల్లి వద్దకు చేర్చారు పోలీసులు. పాపను ఎత్తికెళ్లిన కంబం అర్బన్ కాలనీకి చెందిన రెహనాను మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని డీఎస్పీ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో విచారిస్తున్నారు. మార్కాపురం మండలం మాల్యవంతంపాడు గ్రామానికి చెందిన కోమలి ఈ నెల 24వ తేదీన కాన్పు కోసం జిల్లా ఆసుపత్రిలో చేరింది. పాపకు కామర్లు కావడంతో వైద్యుల సూచన మేరకు పాపను అబ్జర్వేషన్ లో ఉంచారు. పాప దగ్గర ఉన్న తల్లిదండ్రులను నర్సు బయటకు పంపించగా ఈ లోపు పాపను ఎవరో అపహరించారు. పాప అదృశ్య నేపథ్యంలో అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఒక మహిళ పాపను ఎత్తికెళ్లినట్లుగా గుర్తించారు. అయితే సదరు మహిళ ఎవరు గుర్తుపట్టకుండా బుర్ఖా ధరించి ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. నేను అమ్మాయికి కూడా చూపిస్తాను.